హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద పెద్ద స్పా సెంటర్స్ ఉంటాయి చిన్న చిన్న స్పా సెంటర్స్ కూడా ఉంటాయి వీటి కాన్సెప్ట్ ఏమిటి అంటే వచ్చిన వాళ్ళకి స్పా సర్వీసెస్ ఇచ్చి పంపించడం కానీ లోపల జరిగే విషయం ఏమిటి అనేది ఈరోజు ఫుల్ లెంత్లో తెలుసుకుందాం మీరు మా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో దట్ రెగ్యులర్ అప్డేట్స్ మీకు అందే విధంగా ఉంటుంది సో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు స్పా సెంటర్లు వెలిసాయి ఎవరి స్తోమత ప్రకారం వారు స్పా సెంటర్స్ వెలిసేటట్టు ప్లాన్లు చేసుకుని మొత్తానికి ఆ స్పా సెంటర్లను పెట్టారు అయితే ఈ స్పాతో పాటు ఒక చీకటి సామ్రాజ్యం కూడా ఉంది మనందరికీ అంతు చిక్కని సామ్రాజ్యం అది అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టినప్పుడు ఇంత జరుగుతోందా లోపల అనే విషయం చాలామందికి తెలుస్తుంది అండ్ కస్టమర్గా వెళ్ళిన వాళ్ళకు మాత్రం లోపల ఏం జరుగుతుందో అన్న అనుమానంతో పాటు ఒక్కోసారి దానికి సంబంధించిన అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి నిజంగా అక్కడికి వెళ్ళాక ఒక్కోసారి మసాజ్ చేసే అమ్మాయి ఎవరైతే ఉంటారో మెల్లిగా చెవు దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా సర్వీస్ కావాలా ఏం తీసుకుంటారు ఎక్స్ట్రా సర్వీస్ కావాలి అంటే అని అడిగేసరికి దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది కస్టమర్కి ఎందుకంటే అక్కడ ఆ క్వశ్చన్కి అర్థం ఏంటి అనేది అతనికి అర్థమైపోతుంది సో నిజంగా ఢిల్లీ నుంచి గెలిదాకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ ఎక్స్ట్రా సర్వీస్లో భాగంగా రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి నిజానికి ఈ ఎక్స్ట్రా సర్వీస్ ఇచ్చే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్పా సెంటర్స్లో ఎక్కువగా కస్టమర్స్ ఎవరు వస్తున్నారు అని అడిగితే చెప్పింది ఏమిటి అంటే అన్ని వర్గాల వారు పెళ్ళి కానివారు పెళ్లి అయిన వారు అందరూ వస్తున్నారు అని చెప్పడం మొదలెట్టారు ఏది ఎక్స్ట్రా సర్వీస్ ఇవ్వడానికి మరోవైపు ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రా సర్వీసులు తీసుకోవడానికి అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు స్టూడెంట్స్ కూడా వస్తున్నారని రివర్స్లో అలాంటి సమాధానం కూడా వచ్చింది సో వీళ్ళు నిజంగానే ఎక్స్ట్రా సర్వీస్ కావాలంటే కావాల్సిన దాన్ని పట్టి వాళ్ళు లైన్లో నిలబడతారు నిలబడి దగ్గరికి వచ్చి హలో అని చెప్పి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సర్వీస్తో పాటు ఎక్స్ట్రా సర్వీస్ కూడా దొరుకుతుంది వీళ్ళంతా కూడా పేర్లు మార్చుకొని ఉద్యోగాల్లోకి వస్తారు ఎందుకంటే ఇంటి దగ్గర ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అని చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఈ స్పా సెంటర్లో ఇలా ఎక్స్ట్రా సర్వీసులతోటి దాదాపు రోజుకు వెయ్యి నుంచి ముప్పై వేల రూపాయల వరకు సంపాదిస్తూ ఉన్నారు మరోవైపు ఎక్కడో థాయిలాండ్ నుంచి మహిళలు వచ్చేవాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు బెంగాల్ నుంచి రకరకాలని ప్రాంతాల నుంచే అమ్మాయిలను పిలిపించుకొని వారికి ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు రష్యన్ గర్ల్స్ కూడా ఉంటారు ఆ తర్వాత మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఒక మంచి బెడ్ ఉంటుంది చాలా సాఫ్ట్ పరుపుతో పాటు సాఫ్ట్ బట్ట వేసి ఉంటుంది దాని మీద బెడ్షీట్ రూపంలో ఆ తర్వాత ఒక్కసారి వాడుకునే బెడ్షీటు మీద వేస్తారు అంటే వన్ టైం యూజబుల్ ఇక మరోవైపు కేవలం ఒకేసారి వాడుకునే అండర్వేర్ కూడా ఇస్తారు బట్టలు మార్చుకోండి అంటారు అప్పుడు మనం గనక సిగ్గుపడి అయ్యో మీరుండగా నేను ఎలా మార్చుకుంటానంటే అయ్యో పర్వాలేదు నేను కళ్ళు మూసుకుంటాను లేదా అటు తిరుగుతాను అంటారు ఆ తర్వాత బట్టలు మార్చుకోవడం జరుగుతుంది దీనికి తోడు అదే రూమ్లో డిమ్ లైట్లో ఒక ట్రాన్స్పరెంట్ బాత్రూమ్ ఉంటుంది షవర్ చేయడానికి ఉపయోగపడుతుంది సో బయట నుంచి కనపడుతుంది లోపల షవర్ చేసేవాళ్ళు అది ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు మరోవైపు అండర్ గార్మెంట్స్ అన్నీ తీసేసి ఇతను పడుకుంటాడు ఆ తర్వాత సర్వీస్తో పాటు ఎక్స్ట్రా సర్వీస్ కూడా మొదలవుతుంది ఈ సర్వీస్లో భాగంగానే ఈ ఆడవాళ్ళు అక్కడ ఇక్కడ అనుకోకుండా చేతులు తగిలిస్తూ ఉంటారు వెరైటీగా దానివల్ల ఇతనికి కొత్త ఎమోషన్స్ రావడానికి ఆ కొత్త ఎమోషన్స్ని రెచ్చగొట్టిన తర్వాత ఎక్స్ట్రా సర్వీస్ గురించి మాట్లాడేసి రంగంలోకి దింపుతారు సో ఫుల్ సర్వీస్ ఐదు వేల రూపాయలు బాడీ టు బాడీ మూడు వేల రూపాయలు ఇలా అన్ని రకాల సర్వీసులు సర్వస్వం స్వర్గం అందిస్తారు ఈ అమ్మాయిలు అయితే ఢిల్లీలోని పంచకుల ప్రాంతంలో ఇలా స్పా సెంటర్ని పట్టుకున్నారు పోలీసులు నలుగురు అమ్మాయిల్ని బంధించేశారు అరెస్ట్ చేశారు ఇక ఆగ్రాలో కూడా ఐదుగురు అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు ఈ బండారం అంతా బయట పెట్టారు మొత్తానికి స్పా సెంటర్ల మాటున జరిగే ఈ యొక్క తంతును ప్రపంచానికి తెలిసేటట్టు చేశారు పోలీసులు దీనిపై మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి